फ्रेंड्स वेलकम टू अवर चैनल चिन्नू साई व्लॉग्स अंडी मन लागे ऑलरेडी थंबनेल चूसर कदा इपू चीरा टू भद्राचलम ट्रैवल व्लॉग चूपना चूसे अलागे चूसे मुझे फर्स्ट टाइम मन चैनल चूस्ते नचते प्लीज सब्सक्राइब शेयर लाइक मर्चिपोवुद्दु नेनैते चीरालो स्टार्ट चीरा दग्गर चिन्न पल्लेटूरु मादैते चीरा वेल्ली अक्कड नुंची విజయవాడ బస్ అయితే వెక్కానండి. విజయవాడ వెళ్ళాక అక్కడ నుంచి అయితే ఆటోకైతే వెళ్ళాము. భద్రాచలం అయితే మేమైతే దగ్గర దగ్గర 10 మంది అయితే వెళ్ళామండి. ఇంకా ఆటో ఒకటి మాట్లాడుకొని విజయవాడ నుండి భద్రాచలానికి అయితే ఆటోలో వెళ్ళాము. చూసారు కదా ఇంకా భద్రాచలం అయితే వచ్చేసింది స్టార్టింగ్ అండి. ఇవంతా వ్యూ అయితే పచ్చ పచ్చగా చాలా బాగుంది వ్యూ అయితే. అందువల్ల అయితే ఈ వీడియోలో తీసి పెడుతున్నాను. అందరం అనుకుంటాం కదండి ఏ రోజు ఎలా ఉంటుందో ఏంటో తెలియదండి. మేమైతే అనుకోకుండా సడన్గా భద్రాచలం అయితే సడన్గా అనుకొని వెళ్ళాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. కాకపోతే ఎలా వెళ్ళాలి ఏంటి అనే ప్రాసెస్ అయితే మాకు కొంచెం ఫస్ట్సారి వెళ్ళాం కాబట్టి కొంచెం అయితే టెన్షన్ పడ్డాము. ఇంకైతే భద్రాచలం అయితే వెళ్ళామండి. దగ్గర దగ్గర విజయవాడ నుంచి భద్రాచలం అయితే 6 అవర్స్ 6½ అవర్స్ పట్టింది. ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి. టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. మనం బయటే కాళ్ళు కడుక్కొని అయితే వెళ్తాం కదా. మాకైతే అక్కడ కొబ్బరికాయలు అయితే తీసుకున్నామండి. కొబ్బరికాయలు తీసుకునేటప్పుడు అయితే ఆమె చెప్పింది లోపల వాటర్ అయితే ఉన్నాయి అని. అందువల్ల అయితే మేము ఇంకా లోపల కడుక్కోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే వెళ్తున్నాము. ఈ అంతా దారిలో అండి. దారిలో బొమ్మలు మనకు కావాల్సినవి దేవుడి పటాలు అన్ని కుంకుమ అన్నీ అయితే దొరుకుతాయండి. చూసారు కదా ఇదంతా స్టార్టింగ్ అండి. స్టార్టింగ్లోనే ఫస్ట్ ఇవైతే ఉంటాయి. చాలా బొమ్మలు అంగళ్ళు అయితే ఎక్కువగానే ఉన్నాయి. రేట్లు కూడా బాగా కాస్ట్లీగానే ఉన్నాయి. ఇంకా మేమైతే కొబ్బరికాయ ఇవైతే తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నామండి దర్శనానికి. కాకపోతే నేను పూర్తి వ్లాగ్ అయితే తీయట్లేదు. పై కొంచెమే తీసానండి. లోపల ఫోన్లు అయితే అలౌ లేదు భద్రాచలంలో అయితే. అందువల్ల బయట వరకు అయితే తీసానండి. ఆ మెట్లు అయితే చూసారు కదా రాముల వారిని చూడాలి అంటే ఆ మెట్ల మార్గంలో వెళ్ళాలి. ఇంకా మెట్లు ఎక్కుతూ వెళ్తున్నాము. అనుకొని ప్లాన్ చేసుకునే అవే క్యాన్సిల్ అవుతాయండి. సడన్గా మాకైతే రాముల వారి అనుగ్రహం ఉంది కాబట్టి అక్కడి వరకు అయితే వెళ్ళాము అని అనుకుంటున్నాను. చాలాసార్లు అనుకొని అయితే క్యాన్సిల్ అయ్యాయి. అందువల్ల అయితే సడన్గా అనుకొని ఇంకైతే బయలుదేరామండి. చెప్పాను కదా నేను చీరాలకు భద్రాచలం అయితే ఈ వ్లాగ్లో చూపించబోతున్నానండి. ఇంకా అవంతా క్యూలైనండి. ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే బాగా వర్షాలు అయితే ఎక్కువగానే ఉన్నాయండి. వర్షాలు ఎక్కువగా ఇంకా ఎక్కువ రద్దీగానే ఉంది. క్యూ లైన్లోనే చాలాసేపు టైం అయితే పట్టింది. భద్రాచలం అన్నీ చూద్దాము అన్న ఉద్దేశంతో అయితే వెళ్ళామండి. కానీ వర్షాలు పడేసరికి పాపికొండలు అవి అయితే ఆఫ్ చేశారని చెప్పి చెప్పారు. అందువల్ల అయితే మేము రిటర్న్ అయితే వచ్చేసామండి. ఒక దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చాము. ఇంకైతే ఏమీ చూడలేదు. నెక్స్ట్ టైం అన్న వెళ్ళినప్పుడు అయితే వర్షాలు లేకుండా చూసుకొని వెళ్తే చాలా మంచిది. అన్నీ చూసుకోవచ్చు. కాకపోతే అక్కడ వరకు వెళ్ళి కొంచెం అయితే బాధ అయితే వచ్చింది. అక్కడ వరకు వెళ్ళి ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా ఓన్లీ దర్శనం చేసుకొని మాత్రమే వచ్చాము మేము. అయితే చాలా ఫోన్లో అయితే బయట వరకే ఎలా ఉందండి. అంతవరకు అయితే తీసాను వీడియో అయితే బయట అండి. అదంతా ఫోన్లైన్ ఇంకా బయట రూపాయలన్న అవన్నీ అయితే తీసాను. ఇంకా స్టార్టింగ్ అండి. ఇదైతే స్టార్టింగ్లో అయితే దీపారాధన చేసుకొని లోపలికైతే దర్శనానికి అయితే వెళ్తారండి. అన్నీ వాళ్ళే ఇస్తారు. తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్ళవచ్చు, లేకుంటే వాళ్ళే ఇస్తారు. క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. అదిగాక ఎక్కువసేపే పట్టింది మాకు దర్శనానికి అయితే. ఇంక ఇదంతా బయట వ్యూ అండి. చూసారు కదా జనాలు అయితే ఎంతమంది అయితే వచ్చారో. ఆ రోజు చాలా రద్దీగా ఉంది మేము వెళ్ళిన రోజైతే. ఇంకైతే
నేను చెప్పాను కదా కాళ్ళు కడుక్కోవటానికి లోపల అయితే ఉంది అని, అక్కడే అండి. వాటర్ కావాలంటే వాటర్ కూడా ఉన్నాయి బారుకి. కాళ్ళు కూడా కడుక్కొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము. చాలా చాలా బాగుందండి, చూడదగ్గ ప్రదేశం తెలంగాణలో, చూడదగ్గ పుణ్యక్షేత్రం భద్రాచలం, మన రాములవారి టెంపుల్. బాగా చూడాలి అనుకుంటే మటుకు శ్రీరామ నవమి రోజు, కళ్యాణం రోజు అయితే వెళ్తే చాలా బాగుంటుందంట. కాకపోతే అప్పటికి ఇంకా ఎక్కువ రష్ అవుతారో, కుదిరిద్దో కుదరదో అన్న ఉద్దేశంతో మేమైతే అన్నీ అయిపోయాకే వెళ్ళాము. శ్రీరామనవమి అయితే అయిపోయాకే వెళ్ళాము. చూసారు కదా కొబ్బరికాయ అయితే అక్కడ కొట్టిస్తారు. ఇదంతా లోపల వ్యూ అండి. దర్శనం కూడా రాముల వారిది చాలా బాగా జరిగిందండి. కాకపోతే భద్రాచలం వెళ్ళే వాళ్ళైతే తప్పకుండా 2 డేస్ కానీ 3 డేస్ కానీ ఉండేటట్టే వెళ్ళండి. మేమైతే మార్నింగ్ టు ఈవినింగ్ అయితే వచ్చేస్తామన్న ఉద్దేశంతో తెలియక అలా వెళ్ళామండి. మీరైతే అంటే ఖచ్చితంగా 2 డేస్ 3 డేస్ ఉండే పని అయితేనే భద్రాచలం వెళ్ళండి. 2 డేస్ 3 డేస్ ఉంటే అన్నీ చూడొచ్చు. నాకు అదొక్కటే ఇబ్బంది పడ్డామండి. ఇంకా అక్కడ వరకు వెళ్ళి పర్ణశాల ఇవన్నీ చూడకుండా వచ్చామనే ఒక బాధ తప్పితే మాకైతే తెలియక 1 డేలో అయిపోయిద్ది మొత్తం అన్న ఉద్దేశంతో అయితే వెళ్ళామండి. అనుకునే వాళ్ళకైతే నా సజెషన్ మాత్రమే అండి, అదైతే మీ ఇష్టం. ఒకటి దర్శనం ఒక్కటే చాలా బాగా జరిగిందండి. ఇంకా మిగతావైతే అన్నీ, ఇంకా వర్షం ఎక్కువగా ఉంది మేము వెళ్ళే సమయానికైతే, ఆ వర్షానికి అన్నీ ఆపేశారు అని చెప్పారు కాబట్టి ఇంక మేమైతే రిటర్న్ రావాల్సి వచ్చిందండి. చెప్పాను కదండి లోపల అయితే ఫోన్లు అయితే అలౌ లేదండి. బయట వరకు అయితే వ్యూ అయితే తీశాను. ఇంకైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎక్కువసేపే రాముల వారి దర్శనం అయితే అయ్యింది. దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. ఇంకైతే రిటర్న్ అయితే వచ్చేస్తున్నామండి. మళ్ళా విజయవాడ అయితే భద్రాచలం టు ఆల్రెడీ ఆటో అయితే మాట్లాడుకొని వెళ్ళాం కదా, ఆటోలో అయితే విజయవాడ దాకా అయితే వచ్చామండి. విజయవాడ టు మళ్ళా చీరాల అయితే బస్సు ఎక్కేసాము. ఇంతటితో బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నానండి. ఈసారి వెళ్ళినప్పుడు అయితే ఇంకా చాలా, కాకపోతే మేము 2 డేస్ 3 డేస్ ఉంటేనే అన్నీ చూడగలమన్నాను. కాకపోతే మేము అనుకోకుండా వెళ్ళాం కాబట్టి దర్శనం వరకే చేసుకొని వచ్చామండి. ఈసారి వెళ్ళినప్పుడు అయితే నేను పూర్తి బ్లాగ్ అయితే కంప్లీట్గా అప్లోడ్ చేస్తాను. అలాగే మన ఛానల్ కనుక కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.